అందుకని ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ మూలపేట పోర్టు పనులకు జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తుల నిర్మాణం, జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగపడేలా 4,362 కోట్ల ఖర్చుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోర్టును నిర్మించబోతున్నారు. ముప్పై నెలల్లో పోర్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న సమయానికి ఇది పూర్తి చేయగలిగితే నిజంగానే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయని అంచనా వేస్తున్నారు. పోర్టుతో పాటు ఎచ్చర్ల మండలం బుడగట్ల పాలెం తీరంలో 365.81 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్కు, గుట్ట బ్యారేజ్ నుంచి హీరమండలం రిజర్వాయర్కు 172.35 కోట్ల రూపాయలతో, వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనియా ఫుషోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మరి సీఎం జగన్ మొత్తంగా ఏ శంకుస్థాపనలు అలాగే ఏ భూమి పూజలు చేయబోతున్నారు, టోటల్ షెడ్యూల్ అంతా ఎలా కనిపిస్తోంది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా? అర్చన, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో మరో కీలకమైనటువంటి పోర్టు నిర్మాణ పనులకి ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ఒకసారిగా కూడా ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాల మండలంలో ఉన్నటువంటి మూలపేట గ్రామంలో దాదాపుగా 4,362 కోట్ల రూపాయలతో ఒకసారిగా కూడా మూలపేటలో పోర్టు నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఈ పోర్టు నిర్మాణానికి ఇప్పటికే గన్నవరం నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా హెలికాప్టర్ ద్వారా మూలపేటలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ కి 10:30 నిమిషాలకి చేరుకోబోతున్నారు అనే షెడ్యూల్ అయితే మాత్రం అధికారికంగా ఇప్పటికే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పోర్టు నిర్మాణం ద్వారా దాదాపుగా కూడా 23.5 మిలియన్ మెట్రిక్ టన్నులు సరుకు రవాణా ఎగుమతులు దిగుమతులు ప్రతి ఏడాది చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ పోర్టు నిర్మాణం మరో కల్పవోలుగా ఉండే అవకాశం కూడా ఉంది. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇటువంటి పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రలో చేయడం ద్వారా ఉత్తరాంధ్రకి వైసీపీ ప్రభుత్వం ఎంతో మేలు చేసే విధంగా ఉంటుందని స్థానికులు పెద్ద ఎత్తున కూడా భావిస్తున్నారు. అయితే సీఎం ఇప్పటికే సంతబొమ్మాలి మండలం మూలపేటలో ఉన్నటువంటి పోర్టు ప్రారంభానికి వస్తున్నారని చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు పరిసర ప్రాంత గ్రామ ప్రజలతో పాటు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు తందోపతండాలుగా సభాస్థలానికి చేరుకోబోతున్నారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ నేతలు భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కూడా సభాస్థలం 20,000 కెపాసిటీ ఉన్నప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛందంగా అనేక మంది వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఆ ఎండలు కూడా తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా సభాస్థలంలో చోటు చేసుకుందా ముందస్తు ఏర్పాట్లు అయితే మాత్రం భారీగా చేశారని చెప్పవచ్చు. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.